అంకుల్ జాతిగా డ్రిల్ చేయండి, మరీ పెద్ద కన్నం పెట్టేస్తే మళ్ళీ కింద కన్నం పడిపోతుంది, చూసుకోండి సరేనా? అరే ఒకసారి ధను అన్నకి ఫోన్ చేద్దాం. ధను అన్న ఎక్కడ ఉన్నావు? ఫాస్ట్గా రాయే, నువ్వు ఇంకెంతసేపు వస్తుందా బాబు? ఫాస్ట్గా రా, స్టార్ట్ అయిపోయి వర్క్లో నేను ఇంకెంతసేపు పార్టీ చేసుకుంటావు. సరే వస్తానన్నాలే, కానీ మనం అయితే ఇక్కడ చూసుకొని కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. వావ్, ఇలా వర్క్స్ అవుతున్నప్పుడు మనం చూస్తుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. అలానే నేను రెండు లారీలు వచ్చాయన్నమాట. ఓకే, మా ఫ్రెండ్స్ అందరూ ఇల్లు రెడీ అయిపోయిన తర్వాత చూసి ఖచ్చితంగా షాక్ అయిపోతారు. అంకుల్ రండి ఒకసారి, మా ఫ్రెండ్స్ అందరూ ఖచ్చితంగా షాక్ అవుతారు కదా ఇల్లు రెడీ అయిపోయిన తర్వాత. ఖచ్చితంగా బాబు, చాలా బాగా రెడీ చేస్తాం, కానీ ఇప్పుడు కాదు, పార్ట్ 2లో రెడీ చేద్దాం. ఏమైంది బాబు, నిన్ను మీ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంకా రాలేదు. ఇందాక వెళ్ళాడు పార్టీ చేసుకుంటా అని. చిన్నపిల్లని వదిలేసి ఎందుకలా వెళ్ళిపోయాడు? ఒకసారి ఫోన్ చేసి మాట్లాడమ్మా, ఫాస్ట్ గా వస్తాడు. పనులు ఎలా జరుగుతున్నాయో చూడాలి కదా, వచ్చేవరో ఒక్కరు చూడాలి. చిన్నపిల్లడు నీకేం తెలుస్తుంది, ఒకసారి ఫోన్ చేయి. అదే అదే అంకుల్, నేను కూడా అనుకుంటున్నాను. అదే ఇందాక ఫోన్ చేశాను, వస్తా అనుకున్నాడు, కానీ ఇంకా రాలేదు, ఇంకా పార్టీ చేసుకుంటున్నాడేమో. హలో ధనువన్న, ఏం చేస్తున్నావు ధనువన్న? ఇంకానా? అరే ఇక్కడ మొత్తం పనులు స్టార్ట్ అయిపోయి నువ్వు అక్కడ ఎలా ఉంటావు ధనువన్న? ఇక్కడ పనులని చూసుకోవాలి కదా, చిన్నపిల్లని నేనే చూసుకుని మొత్తం శ్రమ ఎక్కిపోతున్నాను. ఫాస్ట్గా రా, ఇంకెంతసేపు చూసుకోవాలి? మొత్తం నా వల్ల కాదు, నేను హ్యాండిల్ చేయలేను ఇలాంటివన్నీ. కానీ హ్యాండిల్ చేస్తాను అనుకో, కానీ ఫాస్ట్గా వస్తే ఇంకా బెటరు. సరేనా, ఇంకా మనకి చాలా పనులు ఉన్నాయి. ఓకే సార్, కొంతసేపట్లో వచ్చేస్తారు, మీరేం కంగారు పడకండి. అంతలోపు మనమైతే దుమ్ము దులిపేద్దాం, మీరైతే తక్కండి, మొత్తం కట్టేయండి సరేనా? మంచి కట్టాలి, మామూలుగా ఉండకూడదు. సరే బాబు, దానికి మీరేం చింతించక్కర్లే, మేం చూసుకుంటాం. అరే వెళ్లే ముందు ఒకసారి వదినమ్మ కూడా చెప్పేద్దాం. అరే బాగున్నాం, మీ అమ్మాయిదిరా. అరే ఇది మాట్లాడిడు, ఇడికి బలిసింది మాట్లాడడం కూడా. ఓ ఇక్కడే ఉన్నారా వదినమ్మ? వదినమ్మ నేను ఇక వెళ్ళి వస్తాను, ఎందుకంటే మాకు చాలా పనులు ఉన్నాయి, అస్సలు టైం లేదు. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం, మళ్ళీ పార్టీ చేసుకుందాం సరేనా? సించాన్ వచ్చేస్తుందా? అరే యారు, ఇప్పటికే మనం చాలా లేట్ చేస్తాం, నేను మర్చిపోయాను బామ్మని ఇంటి పైన ఇల్లు కడుతున్నామనేసి. ఎలా అయినా మన ఇంటి పైన ఇల్లు వచ్చేసి అవసరంగా ఉండాలి. ఈ పాటికి పని వాళ్ళందరూ వచ్చేసే ఉంటారు. ఆల్రెడీ సించాన్ గారు చెప్పాడు పని వాళ్ళు వచ్చేసారు, అన్ని వర్కులు జరుగుతున్నాయని. వావ్, ఎలా అవుతుందో ఒకసారి చూడాలనుకుంటున్నాను. ఈ పాటికి కొంచెం కట్టే ఉంటారు, ఎలా కట్టారో కూడా చూడాలి. సో గాయస్, అంతకు మించి మనం ఇంకో పని అయితే చేయాలన్నమాట. ఈరోజు మన కొత్త ఇల్లులోకి మనం ఫర్నిచర్ తీసుకోవాలనుకుంటున్నాం అనమాట. సో ఫర్నిచర్ తీసుకోవాలి కాబట్టి ఇంకొంచెం డబ్బులు సరిపోవాలి. సో ప్రెసెంట్ అయితే మన ఇంటికి 2 crores 2 crores అయితే పెట్టేసాం, 2.5 crores ఎంత అయినట్టుగా ఉంది. ఇంకా 50 lakhs సరిపోవు అనమాట ఫర్నిచర్కి. మనం వచ్చేసి ఫర్నిచర్ ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి, అంటే చైనా దగ్గర తెప్పిస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ రేట్లు అవుతాయి అనమాట. సో అంటే చైనాలో చీపే ఉంటాయి, కానీ ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ రేట్లు అవుతాయి. సో అందుకే ఇంకొంచెం డబ్బులు కావాలి, అందుకే ఇంకో 50 lakhs తీసుకుందామని బ్యాంక్ అయితే వెళ్తున్నాను ఇప్పుడు. సో బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇంకొక 50 lakhs తీసుకున్నాం అనుకోండి, మనకు నచ్చిన ఫర్నిచర్ తీసుకోవచ్చు. మంచి మంచి గోడ టీవీలు, మంచి మంచి అల్మారాలు, డైనింగ్ టేబుల్లు అన్నీ మంచిగా ఉండాలి. సో ఫర్నిచర్ షాప్లోకి వెళ్ళి ఆ ఫర్నిచర్ వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం, ఓకేనా? సో గాయస్, పైన అనమాట మన బ్యాంకు. సో ఎప్పుడు వచ్చిన బ్యాంకే, మన పెద్ద బ్యాంకే వచ్చాం, ఎందుకంటే మన చిన్న బ్యాంక్ వెళ్తాం కదా. చిన్న బ్యాంక్ వెళ్ళేటప్పుడు అలా ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర అంత అమౌంట్ ఉండట్లేదు, అది ఇది అంటున్నారనమాట. సో అందుకే వాళ్ళు మనకి ఇక్కడ లైసెన్స్ ఇప్పించారనమాట, డైరెక్ట్గా మనం ఇక్కడ తీసేసుకోవచ్చు. ఓకే, మన బ్యాంక్ దగ్గరికి వచ్చేసినట్టు. ఓ వెనక్కి ఉందా, మర్చిపోయానబ్బా. ఓకే, ఇది అతిపెద్ద బ్యాంకు, ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు తీసుకోవాలి, కానీ మన అకౌంట్లో బ్యాలెన్స్ ఉండాలి, బ్యాలెన్స్ లేకపోతే వాడుకునేవాడు. ఓకే, మన అకౌంట్లో చాలా బ్యాలెన్స్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, నచ్చింది కొనేసుకోవచ్చు. ఓహో, బ్యాంక్ అయితే ఓపెనే ఉంది. ఓకే, మనం అయితే ఫాస్ట్గా వెళ్దాం. అరే యార్, ఇంకా మనకి ఇప్పుడు ఎంత కావాలి? ఓకే ఓకే, 50 lakhs కదా. ఓ అమ్మా, లోపల బ్యాంక్ మేనేజర్ అరే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుందండి. ఓకే, ఉండే ఉంటారులేండి. ఓకే, మనం తొందరగా వెళ్ళి 50 lakhs తీసేసుకుందాం. ఓకే, లోపలికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఏటీఎంలో డబ్బులు చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ బ్యాంక్ సర్వీస్ ఎక్కడ ఉంది? సర్వీస్ సర్వీస్, అమ్మ బాబోయ్, ఇది బ్యాంకా లేకపోతే ఇంకేమైనా బంగారు బంగ్లారా? మరి ఇంత బాగుంది, చూడడానికి అయితే మాత్రం నాకు చాలా నచ్చుతుంది అనమాట. అమ్మాయిలతో మాట్లాడడం నాకు నచ్చదు, మా వాళ్ళు ఒప్పుకోరు. సో అందుకే అబ్బాయితో మాట్లాడుతున్నాను. హలో మాస్టరు, నాకు 50 lakhs కావాలి, అర్జెంట్గా తీసుకొట్టేయండి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు వచ్చాను, నా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి, తీసుకోండి. అవునా, ఆగండి ఆగండి సార్, ఇప్పుడే మీకు ఇస్తాను. సార్ మీ పేరేం పేరు? తను డైనో. ఓకే సార్, ఎంత కావాలి? 50 lakhs. సరే సార్, ఇదిగోండి తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్, విజిట్ అయ్యి మళ్ళీ వస్తానులే కానీ. ఓకే గాయస్, సో ఫైనల్లీ మనమైతే మన క్యాష్ అయితే తీసుకున్నాం అనమాట, 50 lakhs. ఓకే, తొందరగా వెళ్ళి మనకు కావాల్సిన ఫర్నిచర్ ఆయనతో మాట్లాడాలి. అరే ముందుగా సించన్ గారిని కలవాలి అబ్బా, వాడిని మనతో పాటు తీసుకెళ్ళాలి, లేకపోతే మళ్ళీ వాడు మనతో కంగారు పెట్టేస్తాడు. ఓకే, మనమైతే తొందరగా బయలుదేరదాం, ఇక మనకి టైం అయితే లేదు. సో ఈరోజు వచ్చేసి నేను ఏమన్నా మంచి మంచి ఐటమ్స్ తీసుకోవాలనుకుంటున్నాను అనమాట. మనకి ఇల్లు అవ్వాలంటే అంత సాధ్యం కాదు కదా, ఇల్లు అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఆ
ఇల్లు కూడా మనం మంచిగా కట్టుకోవాలి. ఎలా అయినా మనం ఒక మన ఫ్లోర్ పైన ఇంకో ఫ్లోర్ వేస్తున్నామంటే కింద ఫ్లోర్ కన్నా పై ఫ్లోర్ అందంగా లగ్జరీగా ఉండాలన్నమాట, చూడడానికి చాలా బాగుండాలి. సరే మనం తొందరగా ఇంటికైతే వచ్చేసామన్నమాట, అంటే ఇంకా కొంచెం లేట్ అవుతుంది అనేసి ఫాస్ట్గా ఎక్కించేస్తున్నాను, అడ్డదారి మీద వెళ్తున్నాను. ఇప్పటికే సించన్ గడ్ మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు, ఆగ్రా అన్నా కూడా అస్సలు ఆగట్లేదు. సరే మనమైతే వెళ్దాం గైస్. నేనైతే ఇప్పుడు ఓవరాల్గా ఒక 1 crore rupees అయితే ఉంచుకున్నా, 1 crore rupees అయితే ఉంచుకున్నాం అనమాట. సో ఈ 1 crore rupees వచ్చేసి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఈ 1 crore rupees మొత్తం మన ఇంటికున్న కొత్త ఫర్నిచర్ తీసుకోవాలనుకుంటున్నాను. సో మంచి లగ్జరీగా తీసుకోవాలనుకుంటున్నాను. ముందుగా ఫర్నిచర్ షాప్కి అయితే వెళ్దాం. సో ఫర్నిచర్ షాప్కి వెళ్ళిన తర్వాత మంచిగా ఆలోచించి ఏదన్నా కావాల్సినవన్నీ తీసుకుందాం. సో కొన్ని కొన్ని డైరెక్ట్గా ఉంటాయన్నమాట ఫర్నిచర్లు ఇంట్లో పెట్టినవి, సో వాటి మోడల్స్ కూడా చూపిస్తారేమో, ఒకసారి ముందుగా వెళ్దాం. సరే ముందుగా మన కన్స్ట్రక్షన్ ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం, చూసిన తర్వాత వెళ్దాం. ఓకే, నాకు తెలిసి ఎంతో కొంత కట్టే ఉంటారనిపిస్తుంది, నేను చాలా ఎగ్జైట్గా ఉన్నాను చూడడానికి మన ఇల్లు ఎలా ఉందో. సో ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓహో, లారీస్ చాలా ఉన్నట్టుగా ఉన్నాయి. ఓకే, పైన వర్కర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. అయ్యో బాబోయ్, ఇంత మిస్ అయిపోయాను నేను. అయ్యో అయ్యో, మనం తొందరగా వెళ్ళాలి. ఓకే, హలో సార్. ఏంటండి మరి ఇంత లేట్ చేశారు? అగోండి ఆల్రెడీ వర్క్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి. అదే అదే చూస్తున్నానండి. ఓకే, మొత్తం సిమెంట్స్ అయితే వచ్చేసాయి. ఓకే, సిమెంట్ నుంచి ఇప్పుడు ఏం కట్టారు? ఎంతవరకు? ఎంతసేపు అయింది కదా. ఏం, అరే ఇట్ సైడ్ ఏదో కట్టినట్టుగా ఉన్నారే. ఓకే గాయస్, ఇట్ సైడ్ వచ్చేసి చిన్నగా వాల్ అయితే లేచింది అనమాట. చిన్న వాల్ అయితే కట్టారు గోడ. సో ఫాస్ట్గా కట్టేస్తారు. సో ఎంతసేపు అవుతుందన్నా ఇంకా కట్టడానికి? మేము యాక్చువల్లీ మీ ఇల్లు చాలా బాగా కట్టాలని ఫిక్స్ అయ్యాం. సో అందుకే రెడీమేడ్ సరుకు మొత్తం తెప్పించాం. సో అందుకే కొంచెం టైం పట్టేలా ఉంది. అంతలోపు మీరు ఏమన్నా చేయాలంటే చేయొచ్చు. సో అందుకే ఇప్పుడు మాకు టైం పడుతుంది అనమాట. ఇంకా తేవాల్సిన సామాన్లు చాలా ఉన్నాయి, మీరేం కంగారు పడకండి. మీరు నాకు డబ్బులు ఇచ్చారు కదా, కాంట్రాక్ట్ బేస్ మీద మొత్తం నేను చూసుకుంటా, నా పని. ఓకే ఓకే అన్న. ఇక్కడ చిన్న పిల్లడు ఉన్నాడు, ఇందాక నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాడని పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోతుందో అన్న. ఏంటి మాట్లాడినా? రే, నీకోసమేరా ఇంత ఫాస్ట్గా వచ్చాను సించాన్. అందుకే నేను బయటకు కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు మన ఇంట్లో వచ్చేసి మనం ఫర్నిచర్ తీసుకోబోతున్నాం అనమాట. రా ఫాస్ట్గా వెళ్దాం, ఎందుకంటే మన ఇంట్లో మంచి ఫర్నిచర్ తెచ్చేసాం అనుకో, ఇప్పటి నుంచి ఎక్స్పోర్ట్ చేసినట్లయితే మన ఇంటికి వచ్చేసరికి కొంచెం సేపు టైం పడుతుంది అనమాట. ఆ టైంలోపు మన ఇంటికి వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు డబ్బులు కూడా బ్యాంక్ నుంచి కొంచెం తీసుకున్నాను. ఆ డబ్బుల ద్వారా మనం తొందరగా వెళ్ళి ఫర్నిచర్ అయితే తీసుకుందాం. ఓకేనా, సెలెక్ట్ చేసుకుందాం. అందుకే ఫాస్ట్గా వచ్చేసారా, అందుకే నిన్ను కూడా తీసుకెళ్ళాలని ఇక్కడి వరకు వచ్చాను. ఓకే, ఇంటి పనులు ఎలా అయినా అవుతున్నాయి కాబట్టి నో ప్రాబ్లం, ఇది ఎలానో అయిపోతుందిలే. అంతలోపు మనం వెళ్ళి మంచి ఫర్నిచర్ తీసుకుందాం. ఓకేనా? సో నీకు ఏమేమి కావాలి ఫర్నిచర్లో చెప్పు ఇప్పుడే. నాకు వచ్చేసి ఒక పెద్ద టీవీ కావాలి. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర టీవీ అయితే ఉంది, కానీ మన దగ్గర పెద్ద టీవీ ఉంటే నేను అందరి దగ్గర షో చేయొచ్చు, బిల్డప్ కొట్టచ్చు, సూపర్ ఉంటుంది, మామూలు కూడదు. అలానే ఇంకా 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 నేను ఒక పెద్ద డైనింగ్ టేబుల్ కావాలన్నా, ఇంకా అలానే ఇంకా ఓపెన్ కిచెన్ కూడా కావాలి ధనువన్న, అప్పుడు ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇంకా అలానే ఇంకేముంది ఇంకేముంది, ఇంకా పెద్ద పెద్ద రూమ్స్ అయితే ఉండాలి. నాకు ఒక సెపరేట్ రూమ్ పెద్దగా కావాలి. ఓకేనా? సో ఇంకా ఇంకా ఏం కావాలి, ఇంకేమున్నాయబ్బా ధనువన్న, నాకు ఇంకేం గుర్తు రావట్లేదు. అలానే నాకు హైట్లో సరిపోయే అద్దం ఉండాలి. నాకన్నా హైట్లో ఉంటే అద్దం నాకు కనబడట్లేదు ధనువన్న, అందుకే అద్దం కింద కొండేలా తీసుకో. సరేనా? సరేరా సరేరా, నువ్వేం టెన్షన్ పడకు, చాలా కోరికలే ఉన్నాయి. సరే ముందుగా వచ్చేసి మనం అనుకున్న ప్లేస్కి అయితే వెళ్ళాలి. ఇంకొంచెం ముందుకు వెళ్తే సరిపోతుంది వచ్చేసినట్టే మనం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మనకు కావాల్సింది మొత్తం అప్గ్రేడ్ చేంజ్ చేసుకుందాం. అప్గ్రేడ్ అంటే ముందుగా మాట్లాడాలి. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఓకే, ఈ బ్యాంక్లో వచ్చేసి మొత్తం వీళ్ళందరూ చూపెడతారనమాట, మంచి మంచి ఫర్నిచర్స్ ఎక్కడున్నాయి వాళ్ళైతే తెప్పిస్తారు. సో డైరెక్ట్గా ఇంపోర్ట్ అనమాట. అక్క లోపల ఉన్నారా మనలు? ఎందుకంటే ఇప్పుడు నేను కొంచెం పని మీద వచ్చాను అనమాట. లోపల ఫర్నిచర్ మీదేనా షాప్, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారు లోపల? షాప్ అయినట్లయితే నేను లోపలే ఉంటాను కదా, బయట ఎందుకు ఉంటాను? నువ్వేమన్నా కామెడీ చేస్తున్నావా? వెళ్ళు, లోపల కావాలంటే లోపల ఉన్నారు, కానీ నన్ను అడక్కు, ఆ షాప్ నాది కాదు. అర్థమవుతుందా? ఓకే అక్క ఓకే. హలో సార్. అరే ఏంటి ఇక్కడ ఎవరు లేరు? హలో సార్, హలో 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 హలో. అరే ఇక్కడున్నారా? హలో సార్, నేను మీ దగ్గరికే వద్దాం అనుకుంటున్నాను. మీ దగ్గర మంచి ఫర్నిచర్ ఉంటుందని విన్నాను అనమాట. మీరు దేశ దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారని విన్నాను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు అంటుంది ఎక్స్పోర్ట్ కాదు ఇంపోర్ట్. మేము దేశ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసి మంచి ఫర్నిచర్ తీసుకొస్తాం. ఏదో ఒకలండి, సరే ఇంపోర్ట్ చేస్తా అన్నారు కదా మంచిగా. సో అందుకే మీ దగ్గరికి వచ్చాం. మేము ఒక ఇల్లు కట్టాలని పెద్దగా ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఇంట్లోకి మంచి ఫర్నిచర్ కావాలి. సో అందుకే ఒకసారి మాకు ఫర్నిచర్ ఎలా ఉందో చూపిస్తారా? చూపిస్తే మేము చూడాలనుకుంటున్నాం, ఏమంటారు? సార్ మేమైతే మీకు మోడల్స్ మాత్రమే చూపించగలం. ఒకసారి మనం బయటికి వెళ్ళి చూద్దామా? ఆల్రెడీ మేము కొన్ని ఫర్నిచర్ కన్స్ట్రక్షన్ చేసినవి అయితే ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. దాని ద్వారా మీ అందరికి ఒక మంచి ఐడియా అయితే వస్తుంది. రండి సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ కార్ నేను డ్రైవ్ చేయొచ్చా?
ఎందుకంటే డైరెక్ట్ గా నేను తీసుకెళ్ళిపోతా అక్కడికి. ఏమంటారు? ఇప్పుడు డైరెక్ట్ గా నేనైతే మీకు చాలా అయితే చాలా చూపించబోతున్నాను. మీకు లో క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ప్రతిది ఫర్నిచర్ కూడా చూపించబోతున్నాను. మీకు ఏ క్లాస్ లో కావాలి సార్? నేను చెప్తాను, మాకు వచ్చేసి హై క్లాస్ లో కావాలి. ఎలా ఉండాలంటే పెద్ద టీవీ ఉండాలి, పెద్ద డైనింగ్ టేబుల్ ఉండాలి, నాకు సరిపడా నా హైట్ లో ఒక అద్దం కావాలి, ఓకే, ఇంకా పెద్ద బాత్రూమ్ కావాలి, బాత్రూమ్ లో బాత్టబ్ కావాలి, ఇంకా చాలా కావాలి సార్. ఏది కూడా మర్చిపోకండి సార్, కొంచెం మెల్లగా డ్రైవ్ చేయండి. ఎందుకు గుద్దేస్తున్నారు? ఆవేశ పడకండి, మెల్లగా వెళ్ళి మెల్లగా చూపించండి. మాకైతే మాత్రం హై క్లాసే కావాలి. సించాన్ డైరెక్ట్ గా హై క్లాస్ అనొద్దు, ముందుగా వచ్చేసి లో ఎండ్ నుంచి అన్ని ఫర్నిచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం, తెలుసుకోవాలి కదా ఎవరిల్లు ఎలా ఉందని. సార్ ఫస్ట్ లో ఎండ్ చూపించండి. లో ఎండ్ ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? ఇప్పుడు నేనైతే మీకు ఒక ఇల్లు చూపించబోతున్నాను. ఇది మా కంపెనీ స్టార్టింగ్ లో స్టార్ట్ చేసినప్పుడు కట్టిన ఇల్లు అన్నమాట. ఇందులో వచ్చేసి మీకు కావాలి అనుకున్నట్లయితే దగ్గర దగ్గర 5 లక్షలకే ఓన్లీ మీకు లోపల ఉన్న ఫర్నిచర్ మొత్తం వచ్చేస్తుంది. 550,000 ఇప్పుడు కొంచెం రేట్లు పెరిగాయి అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం మీకు చూపెడతాను. ఆ ఫర్నిచర్ అయితే మాత్రం మీకు 550,000 వచ్చేస్తుంది. మీకు ఒకవేళ పెద్ద రూమ్స్ కావాలి, ఇంకా హై ఎండ్ కావాలంటే చూద్దాం. ముందుగా చూపించు, కంగారు పడకండి. ఆ రూమ్ లోకి వచ్చాం, జస్ట్ ఇప్పుడే లైట్లు ఆన్ చేశాను. సార్ ఇదిగోండి సార్, ఇది మొత్తం లో ఎండ్ అనమాట. ఇందులో మీకు ఒక చిన్న డైనింగ్ టేబుల్ లా ఉంటుంది, ఒక చిన్న బెడ్ ఉంటుంది, డైరెక్ట్ గా రూమ్ కే ఉంటుంది. నార్మల్ గా టీవీ అయితే ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ టీవీ. అలానే మీకు అక్కడే బాత్రూమ్ ఉంటుంది, అంతే సార్. ఇంత మించి మీకు ఏముండదు. మీరు అనుకున్నట్టుగానే కిందకే అద్దం కూడా ఉంది. చూసుకోండి సార్, మీకు ఇది నచ్చిందంటే మనం ఇదే ఖాయం చేద్దాం, లేదంటే మీ ఇష్టమే, మీరు ఏమంటే అదే. సించాన్ నువ్వేం కంగారు పడకరా, మనం అన్ని చూస్తాం అంతే, కొనేం లే. ఎందుకు గావర పెడతావు? ఇదొద్దు అదొద్దు అని ఎందుకు పేర్చి పెడతావు? సరే ఇప్పుడు ఇంకో ప్లేస్ తీసుకెళ్ళండి. సార్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ తీసుకెళ్ళబోతున్నారు? సార్ ఒకసారి నేనైతే మీకు మోడల్స్ చూపిస్తాను, మీకు ఏది నచ్చితే మనం అదే ఖాయం చేసి దానికే డీల్ ఓకే చేద్దాం. సార్ ఇప్పుడైతే మీకు మీడియం అపార్ట్మెంట్ కి తీసుకెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసి మొత్తం మీడియం గా ఉంటుంది అనమాట. మీకు దగ్గర దగ్గర 15 లక్షలకే లోపలున్న ఇంటీరియర్ మొత్తం నేను చేయించి మీకు ఇస్తాను, సరేనా? ఓకేనా సార్? ఇదిగోండి మొత్తం ఇదే అనమాట, మేము ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసాం ఇక్కడ వచ్చేసి. ఓకే సార్, ఇది కూడా ఒకసారి చూపించండి. చూపించడంలో తప్పేం లేదు కదా, చూడడంలో కూడా తప్పేం లేదు, ఒకసారి చూద్దాం. ఎక్కడ సార్? ఎంతకి? రండి 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 సార్, నన్ను ఫాలో అవ్వండి, నేను మీకు తీసుకెళ్తాను. తీసుకెళ్లేది చూపిస్తాను, మీకు ఏమన్నా సరే ఎక్కడి నుంచైనా మంచిగా ఇంపోర్ట్ చేసి తెప్పిస్తాను. ఈ మీడియం అపార్ట్మెంట్ అలానే ఆ లో ఎండ్ అపార్ట్మెంట్ వచ్చేసి మన ఊర్లోనే దొరికేస్తాయి. ఇక్కడ ఎక్కడ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, ఒకవేళ హై ఎండ్ కి వెళ్తే అప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రండి సార్, నేను తీసుకువెళ్తా, మొత్తం తీసుకువెళ్ళి చూపిస్తా. మీకు నచ్చితే ఓకే చేయండి, లేకపోతే లేదు, ఏదన్నా మీ ఇష్టమే. ఓకే సార్ లోపలికి వెళ్దాం, కొంచెం లైట్లు ఇప్పుడే ఆన్ చేశాను. రండి రండి సార్, ప్రతిది కూడా మీకైతే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇగోండి సార్, మీకు ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ సైడ్ లో వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్ ఉంటుంది, అలానే ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది. యాక్చువల్లీ వీళ్ళందరూ యూజ్ చేశారు కానీ కొత్తవే తెస్తాము, కానీ లో ఎండ్ లో తెస్తాము. అంటే లో ఎండ్ అంటే మీడియం కాస్ట్ లో. సో మీకు చెప్తున్నా కదా, ఈ లోపల ఉన్న ఇంటీరియర్ మొత్తం మీకు 15 లక్షల రూపాయలకి మాత్రమే చేయిస్తాము. ఇదిగోండి చిన్న చిన్న డైనింగ్ టేబుల్, ఇద్దరు మాత్రమే కూర్చోవచ్చు, ఇంకో కుర్చీ వేసుకుంటే 3-4 కూర్చోవచ్చు. సో అలానే నెక్స్ట్ వచ్చేసి మీ అందరి కోసం ఒక బెడ్రూమ్ అనమాట. మీలో ఎవరైనా ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ సింగిల్ బెడ్రూమ్ అనమాట ఇది వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి సార్ ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే ఉంటుంది, ఈ బాత్రూమ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది, మరీ పెద్దగా ఉండదు మరీ చిన్నగా ఉండదు, ఓకేనా? ఇది మీకు ఓకే అనుకుంటే ఇదే చెప్పండి, ఇదే పక్కా చేసి మనం ఇదే ఒక్క చేయించేద్దాం, ఏమంటారు? అది సార్, మేము వచ్చేసి దీన్ని చూడాలనుకున్నాం. సో మీడియం అన్నారు కాబట్టి ఇక్కడ వచ్చేసి మాకు మీడియం గానే కనబడుతుంది. ఓకే, సో ఇదైతే మాత్రం మాకు వద్దు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం హైలో చూపించండి. అది చూసేసి మేము ఓకే అయితే ఓకే చేస్తాం, ఇదైతే మాకు నాట్ ఓకే. సరే సార్, ఇప్పుడు వచ్చేసి మేము కొంచెం హైలో కన్స్ట్రక్ట్ చేసిన ఇంకో బిల్డింగ్ అయితే చూపించబోతున్నాను. ఇది టాప్ ఎండ్ అయితే కాదు, సో కొంచెం హై ఎండ్ అనమాట, బట్ టాప్ ఎండ్ అయితే కాదు. సో ఫస్ట్ గా వచ్చేసి మీకు అయితే హై ఎండ్ చూపిస్తాను. ఓకే సార్, మీరు వచ్చి ఫాస్ట్ గా ఎక్కండి, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. మీకు అంత రూపు ఏది నచ్చినా సరే మీరు డీల్ అయితే చెప్పండి. ఇప్పుడు మీకు చూపించబోయేది వచ్చేసి హై ఎండ్ అనమాట. ఓకే సార్, ఇప్పుడు టాప్ ఎండ్ హై ఎండ్ రెండు ఉన్నాయి అన్నారు కదా, సో టాప్ ఎండ్ కి వెళ్లే ముందు హై ఎండ్ చూపిస్తా అన్నారు. సో దీని కాస్ట్ ఎంతో చెప్తారా ఒకసారి? అక్కడికే వస్తున్నా సార్, దీని కాస్ట్ వచ్చేసి 50 లాక్స్ కి మొత్తం ఇంటీరియర్ మొత్తం చేయబోతున్నాం. 50 లాక్స్ మాత్రమే మీరు ఇవ్వచ్చు, ఇంటీరియర్ మొత్తం చేసుకోవచ్చు. ఇదిగోండి సార్, ఇదే అనమాట, ఇది హై ఎండ్ లో కట్టిన ఒక అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను, ఓకేనా? ఒకవేళ మీరు ఇది ఓకే చేస్తే వెంటనే మాకు చెప్పండి, వెంటనే తెప్పించేస్తాం. కొన్ని రోజుల్లోనే మీ ఇల్లు అయితే కంప్లీట్.
సెలబ్రేట్ చేద్దాం, మీరేం కంగారు పడక్కర్లేదు సార్. మా కంపెనీ వచ్చేసి అన్ని టాప్ ఎండ్లో వచ్చేసి టాప్ ఎండ్లో ఇస్తాయన్నమాట. ఈ హై ఎండ్లో కూడా మీకైతే టాప్ ప్రొడక్ట్స్ తెప్పిస్తాను, లోపలికి వెళ్దాం సార్. ఇదిగోండి, ఇదే వచ్చేసి హై ఎండ్ అనమాట. ఇందులో వచ్చేసి మీకైతే డైనింగ్ టేబుల్ వస్తుంది సార్. అటు చూస్తున్నారేంటి, మొత్తం చూడండి. ఇదిగోండి, ఇక్కడ మీరు అనుకున్నట్టుగానే పెద్ద టీవీ కూడా ఉంది. అరే, అటు వెళ్తున్నారేంటి సార్? అయ్యో, మీకు ఇది నచ్చలేదా, లేకపోతే ఇంకేమైనా చూద్దామంటారా? అయ్యో, మేము ఆల్రెడీ చూసాం సార్, మీరు ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, అప్పుడు మేము వింటాం. అదే సార్, నేను ఆల్రెడీ చెప్తున్నా కదా మీకు. ఇగోండి, మీరు అనుకున్నట్టుగానే డైనింగ్ టేబుల్, అలానే ఇక్కడ కూడా మీరు కూర్చొని తినచ్చు. ఓపెన్ కిచెన్, చూడడానికి చాలా బాగుంటుంది. అలానే మీరు అనుకున్నట్టుగానే ఇక్కడ వచ్చేసి ఓపెన్ ఏరియా అయితే ఉంటుంది. మీరు అనుకున్నట్టుగానే పెద్ద టీవీ కూడా ఇస్తున్నాం సార్. సరే, కానీ టాప్ ఎండ్ చూపించండి, టాప్ ఎండ్. ఇదిగోండి సార్, ఈ అపార్ట్మెంట్ లోనే థర్డ్ ఫ్లోర్ లో టాప్ ఎండ్ కూడా కట్టామన్నమాట. ఇది చూడడానికి చాలా 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 బాగుంటుంది. మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఈ టాప్ ఎండ్ వచ్చేసి ముందే మీకు చెప్తున్నాను, 1,00,000 రూపాయలు అయితే అవుతుంది సార్. మొత్తం ఇంటీరియర్ కి 1,00,000 రూపాయలు అవుతుంది. మొత్తం మేమే చూసుకుంటాం, మొత్తం మేమే చేసుకుంటాం, ఓకేనా? ఒకసారి మీరు అయితే వచ్చి చూడొచ్చు. చూసిన తర్వాత మీరే చెప్పండి, మీకు ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. ఓకేనా? మీకు కూడా? నాకు కూడా ఓకే, కానీ ముందుగా చూపించండి సార్. ఇక్కడైతే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాతో పాటు మీరు రండి. దీనికి వచ్చేసి ఇంకా 2 ఫ్లోర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మీకు పెంట్ హౌస్ లో అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి మీకు మొత్తం సూపర్ సూపర్ లగ్జరీగా ఉంటుంది. ఇదిగోండి సార్, ఇది వచ్చేసి మేము ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసామన్నమాట. ఈ ఫర్నిచర్ కైతే 1,00,000 రూపాయలు అవుతుంది, తగ్గేదే లేదు అందరూ. సో ఇందులో మీకు సెపరేట్ గా వార్డ్రాబ్ ఉంటుంది అనమాట. ఇందులోనే బట్టలు మీరు చేంజ్ చేసుకోవచ్చు. సెపరేట్ గా చాలా పెద్ద స్పేస్ అయితే ఉంటుంది. సో ఇంకా మీకు కావాలనుకున్నట్లయితే ఒక పెద్ద రూమ్ అయితే ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్. సో ఇంకా పెద్ద వాష్రూమ్ కూడా ఉంటుంది అనమాట. మీరు అనుకున్నట్టుగానే బాత్ టబ్ కూడా ఉంటుంది సార్. సార్, లోపలికి వచ్చి ఒకసారి మీరు చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, చూస్తున్నారా? చూడండి సార్, ఒకసారి చూడండి. అదిగోండి, మీరు అనుకున్నట్టుగానే పెద్ద మిర్రర్ కూడా ఉంది, అలానే బాత్ టబ్ కూడా ఉంది. అయ్యో, ఆ మిర్రర్ వచ్చేసి మరీ అంత హైట్ ఉంది, నేను పొట్టిగా ఉండాలని చెప్పాను కదా. ఏంటి సార్ మీరు? అరే సించా, నేను ఎక్కిస్తారా, ఏం కంగారు పడకు. సార్, మీరందరూ ఇది క్లారిటీగా చూసారో చూడలేదు? ఇదిగోండి, ఇది మీ మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఒకవేళ మీరు ఈ టాప్ ఎండ్ తీసుకున్నట్లయితే ఈ మాస్టర్ బెడ్రూమ్ మేము ప్రొవైడ్ చేస్తాం. అలానే ఇదిగోండి, ఇక్కడ మీరు టీవీ కావాలనుకుంటే టీవీ కూడా పెట్టుకోవచ్చు. కానీ మీకు వచ్చేసి ఓవరాల్ గా టీవీ అదే ఇక్కడ కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలనుకున్నట్లయితే అప్పుడు మీరు కొంచెం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది సార్. ఇంకా పైన కూడా చూడాల్సినవి చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి. కింద వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది కదా, ఇదిగోండి సార్. పైకి వచ్చిన వెంటనే మీకు చాలా పెద్ద హాల్ ఏరియా అయితే ఉంటుంది. ఇక్కడే మీకు వచ్చేసి పెద్ద టీవీ కూడా ఉంటుంది అనమాట. అక్కడ మీరు కూర్చోడానికి మంచి సోఫాస్, ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. ఇక్కడ కనబడుతున్న ఎవ్రీ ఫర్నిచర్ కూడా మేము వచ్చేసి 1 crore rupees కే చేయబోతున్నాం. 1 crore rupees ఇచ్చేయండి, ఎవ్రీథింగ్ మేమైతే తెచ్చేస్తాం. ఇదిగోండి, డైనింగ్ ఏరియా వచ్చేసి ఇదనమాట, ఈ ప్లేస్ లో అయితే ప్లేస్ చేస్తాం. ఇదిగోండి, ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్, చాలా అంటే చాలా నీట్ గా డిగ్నిటీ గా ఉంటుంది సార్. మీకు ఇవి నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకేమైనా చూడాలనుకుంటున్నారా, లేకపోతే ఇది ఓకే చేద్దామా? ఇంకా చెప్పండి సార్. మాకు వచ్చేసి ఇది ఇంకేమైనా చూపించాలనుకున్నాయా? ముందుగా చూపించాలనుకున్నట్లయితే నేను చూస్తాను, చూసి కన్ఫర్మ్ చేస్తాము, ఓకేనా? దాన్ని ఎందుకు తంటున్నా సార్? దాన్ని మీకు తన్ని మరి ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇక్కడ మేము కన్స్ట్రక్ట్ చేసే ప్రతిది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. తెచ్చి పెట్టే ఫర్నిచర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, చెప్పాను కదా ఇంపోర్ట్ చేసి తీసుకొస్తామని. సరే, ఇంకో ప్లేస్ చూపిస్తా పదండి. దానివల్ల ఇప్పటికే మనం చాలా దూరం వచ్చేసాం, కొండల్లోకి తీసుకొచ్చి సార్ ఇక్కడ. సార్, ఇక్కడ ఎందుకు సార్ తీసుకొచ్చారు మీరు? సార్, యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేసి మీరు అయితే ఒక ట్రెడిషనల్ ఇంటీరియర్ చూడబోతున్నారు. ఇక్కడ వచ్చేసి అరే ఇక్కడే సార్, ఇతనే ఓనర్ సార్. ఏమైంది సార్, ఎందుకు ఏడుస్తున్నారు సార్? ఇతనే ఓనర్, ఇతనే ఇంటికి ఓనర్, ఏమైంది ఒకసారి అడగండి. అయ్యో తాతగారు, బామ్మగారు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైందా? మా ఇంటిని కొంతమంది కబ్జా చేసి మమ్మల్ని ఇంటి బయటికి పంపించేశారు నాయన. నన్ను మా భార్యని పంపించేశారు, మా పిల్లలు అమెరికాలో ఉంటారు, వాళ్ళు మా కోసం ఈ ఇల్లు కట్టించారు నాయన. వీళ్ళు మమ్మల్ని బయటికి పంపించేశారు నాయన. ఎవరు తుండగలు ఎక్కడో ఉన్నారు ఈ కొండల్లో, వాళ్ళు మా ఇల్లు ఆక్రమణ చేసుకున్నారు. ఇప్పుడు మాకు తినడానికి తిండి అలానే ఇల్లు కూడా లేకుండా పోయింది నాయన. వాళ్ళందరూ లోపలే ఉన్నారు, లోపలే. తాతగారు, మీరు చెప్తుంది నిజమేనా సార్? ఇతనిదేనా ఇల్లు? అయ్యో అవును సార్, ఇతను మా ఓల్డ్ కస్టమర్, ఇతను చాలా రిచ్ పాపం. ఇతను కష్టపడి కట్టించుకున్న ఇల్లుని ఎవరో కబ్జా చేశారంట, చూడండి. ఇప్పుడే ఇప్పుడే చూపిస్తా, ఎవడరావాడు సార్? సార్ సార్, ఒకసారి అంతలోపు మీరు మా సించాన్ గారిని చూసుకోండి. సించాన్ సార్, మీరు ఎవరు రాకండి, నేను వెళ్ళి మొత్తం వాళ్ళు పని పెట్టేసి వస్తా, ఓకేనా సార్? మీరు ఇక్కడే ఉండండి, నా పవర్ ఏంటో చూపిస్తా, వాళ్ళకి చుక్కలు చూపిస్తా. ఏంట్రా
ఇదిగోండి గాయస్, లోపల వచ్చేసి కొంతమంది అయితే కనబడుతున్నారు. ఇక్కడ ముసలాయన ముసలావిడ ఉన్నారు కదా, ఇతని ఇల్లు ఎలా ఉందో ఇంటీరియర్ చూడడానికి మనం వచ్చామన్నమాట. కానీ వీళ్ళ ఇల్లు అయితే ఎవరో కబ్జా చేశారు, వీళ్ళకి మనం ఎలా అయినా హెల్ప్ చేయాలి. పాపం ముసలాళ్ళు కదా, వాళ్ళు ఏం చేసుకోగలరో చెప్పండి. నేను కూడా వాళ్ళకు మనవాళ్ళ హెల్ప్ చేస్తాను. రేయ్ ఏంట్రా మీరు, ఒక్కడిని కిలుగుదామండి. రేయ్ గుండోడా, రేయ్ ఇటు తిరగరా, రేయ్ ఇటు తిరుగు, ఇటు తిరగండిరా. అరే వీళ్ళందరూ గన్స్ 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 తీసుకున్నారు, నన్నే కాలుస్తారా? మీరు నన్ను కాల్చినా కూడా నాకేం అవ్వదురా, మీలాంటి వాళ్ళు ఉంటారని లోపల వెస్ట్ వేసుకొని తిరుగుతున్నా. వెస్ట్ ఉంది కాబట్టి మీరు ఎన్ని కాల్చినా సరే నాకు తగలదు, దెబ్బలు తగిలే ఛాన్స్ లేదు. కానీ నేను కాలిస్తే మాత్రం ఒక్కొక్కరు పోతారా, రే పోతారు. ఎవరిని వదిలిపెట్టద్దు గాయస్, ప్రతి ఒక్కరిని కాల్చి పెడద్దాం. రే సిగ్గు లేదరా, దున్నపోతుల్లో ఉన్నారు, కష్టపడి పని చేసుకోకుండా మీరు చేసే పనులేంట్రా? ఆ ముసలోళ్ళు ఇల్లు కబ్జా చేయడమా? అయిపోయారా, అయిపోయారు నా చేతిలో, ఎవర్రా నాకు అడ్డొస్తారు? రే ఇంకా ఎంతమందిని మీరు కిడ్నాప్లు చేశారో, మీరు ఇలాంటి బ్యాచ్లు మొత్తం ఇక్కడే తిరుగుతున్నారా? అందుకే మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టే ఛాన్సే లేదు. అందుకే ఈ గన్తో కాలిస్తే ప్రతి ఒక్కడు మూర్చపోతాడు, అప్పుడు ఖచ్చితంగా పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. ఓకే అందరూ కంప్లీట్ అనుకుంటా, ఇక్కడ మరి కనబడడానికి ఎవరు లేరు, మొత్తం కంప్లీట్ చేసేస్తాం. ఓకే పాపం ముసలావిడ ముసలావిడ పాపం ఎప్పటి నుంచో ఇల్లు దాచుకున్నారు కదా, వాళ్ళ పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉంటారంట, వాళ్ళందరూ హ్యాపీగా చూసుకున్న ఇల్లునే ఇలా కబ్జా చేస్తే ఎలా చెప్పండి. ఓకే తొందరగా మనోళ్ళు వెళ్ళి పిలుద్దాం, పిలిచిన తర్వాత మనమైతే ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. ప్రతి ఒక్కరిని పంపించేశాను, ఎక్కడ పంపించారో. ఓకే కొంతసేపట్లో పోలీసులు వచ్చి వీళ్ళందరినీ తీసుకెళ్తారండి. ఓకే గాయస్ వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నా. సో ముసలావిడ ముసలాయన పాపం బయట ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ కూడా లేదంట. ఓకే వాళ్ళ ఇల్లు వాళ్ళకైతే వచ్చేసింది, మనం కూడా ఇల్లు లోపల ఎలా ఉందో చూసి వెళ్దాం. ఓకేనా? హలో సార్, మీ ఇల్లు మీకు వచ్చేసింది సార్. లేవండిక, రండి మాతోని, లోపల మీ ఇల్లు అయితే రెడీగా ఉంది, మీరైతే ఉండొచ్చు. ఇంకెవ్వడు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి చూసుకుంటా. ఇంకా ఫ్యూచర్లో మీకు ప్రాబ్లమ్సే రావు సార్, మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఇల్లు లోపలికి వెళ్ళి మనం చూద్దామా? అయ్యా సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడేవయ్యా, మాకు మళ్ళీ ఇల్లు వస్తుంది అనుకోలేదు. అయ్యో మీరు అలా ఏం నన్ను పోల్చకండి ప్లీజ్, మేమేదో ఇల్లు చూడడానికి వచ్చాం లోపల ఇంటీరియర్, ఒకసారి చూసి వెళ్ళిపోతాం అంతే. చూడండి చూడండి అయ్యా, లోపలికి వెళ్ళి చూడండి, మొత్తం ఉంటుంది మంచిగా, మా అబ్బాయి చేయించాడు మా కోసం, చూడండి మీరు అందరూ వెళ్ళి చూడొచ్చు. సార్ ఇది వచ్చేసి మొత్తం ట్రెడిషనల్ గా ఉంటుంది, ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మీకు ఓన్లీ వుడెన్ పీస్ మాత్రమే కనబడుతుంది, కలర్స్ ఉండవు ఏముండవు, కానీ చూడడానికి చాలా బాగుంటుంది, మొత్తం ట్రెడిషనల్ ఏ ఉంటుంది. ఇక్కడ కనబడుతున్నారు కదా ఆ ముసలాయన వచ్చేసి ఈ ఊరికి జమీందారు, ఆయన ఇల్లు వచ్చేసి వీళ్ళు కబ్జా చేశారు, మీరు వచ్చేసి చాలా మంచి పని చేశారు సార్, చాలా మంచి పని చేశారు. ఇదిగోండి ఇక్కడ కనబడుతున్న ప్రతి వస్తువు కూడా చాలా అంటే చాలా కాస్ట్ సార్, ఇది వచ్చేసి మీకు 5 కోట్లలో వస్తుంది. 5 కోట్ల? మరి అంత కాస్ట్ ఎందుకయ్యా, నువ్వు ఎందుకు అంత కాస్ట్ చెప్తున్నావు, దీంట్లో ఏముందని అంత కాస్ట్ చెప్తున్నావు? సార్ మొత్తం మీకు వచ్చేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఇక్కడ కనబడుతున్న ప్రతి చెక్క కూడా ఎర్ర చందనంతో తయారు చేస్తుంది. ఎర్ర చందనం అంటే రెడ్ శాండిల్ వుడ్, అది చాలా అంటే చాలా కాస్ట్, ఆ కాస్ట్ వల్ల మీకు ఇంత కాస్ట్ చెప్పాల్సి వస్తుంది. 5 కోట్లకైతే మొత్తం రెడీ అవుతుంది. మీకు రెడ్ శాండిల్ వుడ్ రియల్ వుడ్ ఈ టైప్ లో కావాలనుకున్నట్లయితే మీకు దగ్గర 1 కోటి రూపాయలకైతే కంప్లీట్ చేసి ఇచ్చేస్తా. చూడండి ఓపెన్ కిచెన్ చాలా అంటే చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది సార్, మీకు కావాలనుకున్నట్లయితే చూడొచ్చు. ఇదిగోండి అలానే డైనింగ్ ఏరియా కూడా మీరు చూడొచ్చు, డైనింగ్ ఏరియా కూడా చాలా అంటే చాలా నీట్ గా ట్రెడిషనల్ గా అయితే కనబడుతుంది. ఒకవేళ మీరు ఓకే చెప్పినట్లయితే దీన్ని 1 crore కి మనం క్లోజ్ చేద్దాం. మీకు కూడా రెడ్ శాండిల్ వుడ్ అదే ఎర్ర చందనంతో కావాలి అనుకున్నట్లయితే 5 కోట్లు పడుతుంది. సార్ మొత్తం ఇంకేమైనా కావాలనుకుంటే చూడొచ్చు, ఇదిగోండి A to Z మీకైతే క్లియర్ గా కనబడుతున్నాయి కదా, అంత ఓల్డ్ వైబ్ లో ఉంటుంది అనమాట, చూడడానికి చాలా చాలా ట్రెడిషనల్ గా కనబడుతుంది మీ ఇల్లు కూడా. చూడండి ఎంత బాగుందో, నాకైతే ఇల్లు చాలా చాలా ఇష్టం సార్. మీకు ఒకవేళ ఇది ఓకే చెప్పినట్లయితే దీన్ని కన్ఫర్మ్ చేద్దాం, ఏమంటారు? ఓకే డెసిషన్ వచ్చేసి మా పైన లేదు, మమ్మల్ని చూసే వాళ్ళ పైన ఉంది. సో ఫ్రెండ్స్ మీరు కమెంట్ చేయండి, టాప్ ఎండ్ నుంచి మనం ట్రెడిషనల్ వరకు ప్రతిదీ చూసాం కదా, ఇందులో మీకు ఏదైతే నచ్చిందో అది కమెంట్ చేసినట్లయితే Part 3లో వచ్చేసి మనం అయితే మన ఇల్లుని పూర్తిగా అప్గ్రేడ్ చేద్దాం ఇంటీరియర్ తో పాటు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.